ఆయన వచ్చి ఆయనతో మనం ఇచ్చేయాలనేటువంటి ఆలోచనతోనే బయలుదేరారు తెలంగాణ అనౌన్స్ చేస్తామనేటువంటి కానీ కొంతమంది అధికారులు ఆమెతో పనిచేసినటువంటి ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నటువంటి అధికారి సీనియర్ అధికారి ఫారెన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు కూడా వారు ఆక్షేపణ అడ్డుకున్నారు దానికి కారణం ఏమిటంటే 1947 లో ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో బ్రిటిష్ వారు పెట్టినటువంటి కండిషన్స్ ఏమిటంటే అప్పుడు ఉన్నటువంటి 500కు పైన ఉన్నటువంటి రాజ్యాలు మన దేశం మొత్తం మీద దాంట్లో హైదరాబాద్ నిజాం రాజ్యం ఒకటి వారు బ్రిటిష్ వారు పెట్టిన కండిషన్ ఏమిటంటే భారత దేశంలో మీరు విలీనం కావచ్చు పాకిస్తాన్తో కలిసిపోవచ్చు లేదంటే మీరు స్వతంత్రంగా ఉండడానికి అవకాశం ఈ మూడు అవకాశాలు ఇచ్చారు అంటే ఆ రోజు ఎవరైనా విధంగా ఆలోచన చేస్తే అప్పుడు ఉండే పరిస్థితుల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో నిజాం హైదరాబాద్ నిజాం ఏమో మేము స్వతంత్రంగా ఉంటాం ఆయన కొంత ఆలోచనతో ఆయనకు ఉండే ఆలోచనతో ఆయన చెప్పాడు సరే తప్పొప్పులు పక్కన పెట్టండి ఇట్ వాస్ ఎన్ ఆప్షన్ గివెన్ బై ది బ్రిటిష్ సరే కనుక ఆయన ఇండిపెండెంట్గా ఉన్నాడు ఆగస్టు 15, 1947లో హైదరాబాద్కి స్వాతంత్రం రాలేదు నిజాం ప్రభుత్వంలో పుట్టినటువంటి వాళ్ళు ఒకవేళ అంతవరకు 48 సెప్టెంబర్ 17 వరకు హైదరాబాద్ విమోచన దినం విముక్తి దినం విలీన దినం అని చెప్పి దాన్ని రకరకాలుగా దాన్ని వర్ణిస్తుంటారు ఒక్కొక్కరు ఒక స్లోగన్ చెప్తారు ఆ రోజు వరకు హైదరాబాద్ మొత్తం తెలంగాణ అంతా కూడా తెలంగాణ అటు వెళ్ళినటువంటి మరఠ్వాడ కర్ణాటక మరఠ్వాడ ప్రాంతాలు కూడా రాయచూరు గుల్బర్గా ఇటు లాథూర్ ఇట్లాంటివన్నీ కూడా హైదరాబాద్లో ఉండేవి నిజాం హైదరాబాద్లో సో అది వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజు పత్రికలు కూడా చూశాను నేను 48 సెప్టెంబర్ నాటిని సెప్టెంబరు 1st, 2nd week, 1st to 10th వచ్చేసరికి ప్రధానమంత్రి నెహ్రూ గారు కూడా చెప్పారు హైదరాబాద్పై హైదరాబాద్ను ఆక్రమిస్తాము అనేటువంటి మాట అంటే వీరు ఇండిపెండెంట్గా ఉంటామన్నారు కదా హైదరాబాదు జూనాగఢ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటామని చెప్పుకున్నటువంటి వాళ్ళు జూనాగఢ్ గుజరాత్లో ఉంది వీళ్లను హైదరాబాద్ని మనం క్యాప్చర్ చేసుకుందాం ఆక్రమించుకుందాం అనేటువంటి ప్రకటనలు కూడా వచ్చాయి ఇది వచ్చినటువంటి నేపథ్యంలో నిజాం ఆఫ్ హైదరాబాద్ ఐక్యరాజ్య సమితి భద్రతా సంఘం సెక్యూరిటీ కౌన్సిల్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు మాకు ఇచ్చినటువంటివి మూడు ఆప్షన్స్లో మేము ఎన్నుకున్నటువంటిది భారత దేశం మా మీద దండయాత్ర చేయడానికి పూనుకుంది మమ్మల్ని రక్షించాలని చెప్పి వాళ్ళు ఇప్పుడు కూడా ఏదన్నా అంతర్జాతీయంగా పెద్ద అలజడి జరిగితే ఐక్యరాజ్య సమితిలో చర్చలు జరుగుతాయి ఇది వారు కేసు వేశారు ఐక్యరాజ్య సమితి వీళ్ళు వేసిన వెంటనే అంటే 13, 14 సెప్టెంబర్కి జరిగింది 17 సెప్టెంబర్కి విమోచన దినం మన నిజాము వేసిన కేసుతో పాటు పాకిస్తాన్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యారు ఆ కేసులో కానీ ఎప్పుడైతే పోలీస్ యాక్షన్ జరిగి హైదరాబాద్ కూడా భారతదేశంలో భాగంగా కలిసి వచ్చిందో ఆనాడు మీడియాలో ఆయన ప్రసంగం చేశారు నిజాం మేము భారతదేశంలో విలీనమైపోయినాం అనేటువంటి మాట దాంతోపాటు ఆయన యునైటెడ్ నేషన్స్లో వేసినటువంటి కేసు వెనక్కి తీసుకుంటామనేటువంటి ప్రకటన కూడా వచ్చింది కానీ పాకిస్తాన్ కూడా దట్టు చేరింది అప్పటికి కనుక దాన్ని క్లోజ్ చేయడానికి అవకాశం లేకుండా ఉండేది ఈ కేసు 1979 వరకు కొనసాగింది ఐక్యరాజ్య సమితిలో ఏమిటంటే ఇట్లాంటివి ఏమైనా లీగల్ ఇష్యూస్ కేసెస్ ఉంటే మూడు పెండింగ్గా ఉండేటువంటి 3 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేస్తారు ఆ పార్టీస్కి రాస్తారు మీరు కంటిన్యూ చేస్తారా విడ్రా చేస్తారు
వాళ్ళు విత్డ్రా చేసేదాకా వీళ్ళు క్లోజ్ చేయడానికి లేదు. సో 79 వరకు కూడా పాకిస్తాన్ కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఆ రోజు భారత్ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది కీలకమైనటువంటి అధికారులు విదేశాంగ శాఖ వారు ఏమిటంటే ఒకవే అంటూ ఆ రోజు భారతదేశం అంతర్జాతీయంగా చాలా వీక్గా ఉంది. ఈరోజంటే పరిస్థితి వేరు. ఒక పెద్ద అభివృద్ధి చెందే అతివేగంగా అభివృద్ధి చెందే దేశంగా మనం తీర్చిదిద్దుకున్నాం. కానీ ఆ రోజు చాలా వీక్గా ఉంది. బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో హైదరాబాద్ ఎంచుకున్న ఆప్షన్ కూడా కరెక్టే. వాడు ఇచ్చిందే వీళ్ళు కాదు మేమని ఎదిరించి చేసింది కాదు. సో ఆ రకంగా ఉన్నటువంటి దానికి కేసు అట్లాగే ఉంటే ఐక్యరాజ్య సమితిలో ఇక్కడ ఏదైనా మనం హైదరాబాద్ అనే పేరుతో ఏదైనా ప్రత్యేకంగా చేస్తే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాదు నామరూపాలు లేకుండా చేయాలి, సపరేట్ స్టేట్ నిజాం రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక భాగం మహారాష్ట్ర భాగం వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత హైదరాబాదుని కూడా ఆంధ్రతో విలీనం చేసేస్తే హైదరాబాదు అస్తిత్వం లేకుండా పోతుంది, పాకిస్తాన్ అడగడానికి ఏమి లేకుండా పోతుంది అనేటువంటి అంటే ఆ రకమైనటువంటి కాషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ రకంగా జరిగినటువంటి నేపథ్యంలో ఈ మధ్య చనిపోయినటువంటి గత సంవత్సరం చనిపోయారు పుత్తూరు వెంకటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్ చాలామంది పెద్దలు గౌరవించేటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారితో ఫోన్లో మాట్లాడారు. ఆయన చెప్పింది ఉంది ఈ వీడియో. పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఇందిరాగాంధీ గారు ఏమన్నారంటే ఐ హ్యావ్ కంపెలింగ్ రీజన్స్ నాట్ టు గివ్ తెలంగాణ, అనివార్య కారణాల వల్ల నేను ఇవ్వలేకపోతున్నాను, అసలు కారణం ఇది, ఇది బయట చెప్పలేరు, అది చెప్తే పాకిస్తాను ఫీల్డ్లోకి వచ్చి ఇదంతా గొడవ జరుగుతుంది అనేటువంటి మాట చెప్పలేక అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి మాట అన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి అది వాళ్ళకి సీట్లు వచ్చాయి, పోటీ చేస్తున్నారు. ఆ సీట్లు వచ్చిన తర్వాత టీపీఎస్ పార గుర్తుతో గెలిచినటువంటి ఎంపీలు కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కరు దాటుకుంటున్నారు. స్టూడెంట్స్ ఏమో ఒక సంవత్సరం వారి చదువులంతా పాడైపోయాయి. కేంద్రానికి ఏమో ఇది ఇటువంటి ఈ కారణం వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి మాట వారు పదే పదే వారు చాలా స్పష్టంగా ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో తెలంగాణ తప్ప ఏదైనా ఇవ్వడానికి తయారుగా ఉన్నాము అనేటువంటి మాట చెప్పారు. అంటే ఒక ప్రత్యేక రాష్ట్రం కాకుండా ఏదైనా ఇవ్వడానికి వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ తెలంగాణ అనేటువంటి మాట చెప్పినటువంటి నేపథ్యంలో ఏం చేస్తారు అప్పుడు? లేదు ఇదేం చేస్తే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఇప్పుడు ప్రజలు కూడా ఒక రకంగా కలిసిపోయారు. ఆ రకంగా ఇప్పుడు వచ్చిందంతా కూడా ఒక రాజకీయపరమైన తెలంగాణనా? అంటే అప్పుడు జరిగి ఆ రకంగా ఉండడం వలన తెలంగాణ అనేది సరే 6-point formula తీసుకొచ్చారు. కనీసం దానివలన ఇప్పటికీ కూడా 6-point formula అని చెప్పి మనం ఏదో రకంగా తెలంగాణ వచ్చే వరకు కూడా అదొక పెద్ద స్లోగన్గా కలిసి వచ్చింది. 6-point formula అమలు చేయలేదు, తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది. సార్ ఆనాటి నుంచి ఈనాటి వరకు సార్ తెలంగాణ కావా 68 నుంచి మొదలైంది, ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ కావాలన్న 2014 సాధించుకున్నారు. మిలాంటి వాళ్ళు చాలా ఊహించుంటారు మాకంటే ఏమొస్తా నీళ్లు నిధులు నియామకాలను స్లోగన్తో వచ్చున్నారు. తెలంగాణ రాకముందుకు అంటే మనం చాలా షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకుంటే రాకముందుకు వచ్చిన తర్వాత పక్కన పెడదాం టీఆర్ఎస్ గవర్నమెంటా ఏ గవర్నమెంటా ఏ పార్టీ అయినా ఉండని కంపారిటీ చేస్తే ఏం తేడా ఉంది సార్? అప్పటికిప్పటికీ ప్రజల జీవితాలు అంటే మనకు కొలతబద్ద అదే కదా. ప్రజల జీవితాలు ఏదైనా మారుతున్నాయా అనేది బాగా పెరిగిపోయింది ఎక్సైజ్ ఆదాయం. ప్రజలకు నేర్పించింది ఇష్టం వచ్చినట్టు తాగండి. నిధులు అంటే ప్రజలు ఆశించిన మేరకు ఉద్యోగాల పరిస్థితి ఆ విధంగా ఉంది. నీళ్లు లేవు, నిధులు లేవు. నీళ్ల గురించి పెద్ద ఆర్భాటం చేసి రీడిజైనింగ్ అని చెప్పి ప్రతి దాంట్లో అవినీతి, మిషన్ భగీరథలో అవినీతి, కాకతీయలో అవినీతి, కాళేశ్వరంలో అయితే అంతకన్నా పెద్ద, ప్రపంచంలో అతి పెద్ద అవినీతితో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే అది కాళేశ్వరం.
Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu me Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.